ముందుగా ఏం చేస్తామంటే ఆ పెద్దను బాణం తీసుకో. బరువు ఉన్నది ఎటు. ఇప్పుడు ఆ బండ తీసుకో, పచ్చడి బండ పెద్దది. ఇదా ఓరు నాయను. మరి ఏమనుకుంటుంది నేను మైనా. ఆమె అన్నిటా సబల అతి పని ఇంకను అబల అన్నవాడే తబల ఓకొన్నలమ్మా. శబాష్ శబాష్ శబాష్. ఆవిడ దేవకని కాబట్టి అలా అమాంతంగా మోసేసింది. ఏ నా వల్ల అవుతుందో చెప్పు. ఒప్పేసుకున్నాను రా. ఇప్పుడు దాంట్లో నూనె వేసుకో కొంచెం. మానవా ఇది ఏమిటిది? రుబ్బు రోలు, రోలు, పచ్చడి బండ అనేక రకాల దాన్ని పిలుస్తారు తల్లి. పెద్ద ప్లేట్ ఇలా అందుకున్నాయన. ఏమేయాలి? ముందుగా ఆవాలు కొంచెం చిటపట్లాడినాయి, పసుపు, ఇప్పుడు శనగపప్పు, మినపప్పు, ధనియాలు, మెంతులు, మిరపకాయలు, నీలకర్ర, ఇంగువా, ఈ చింతపండు వేసి కరివేపాకు. దూరం జరుగుము అమ్మా. శబ్దం ఏంటి మానవా? దాన్నే చిటపట్టలు అందరమ్మా. అంతే చిటపట్టలు. దీని తర్వాత అయినా వేయచ్చు. వంకాయ ముక్కలు వేసే దీంట్లో. ఏ మాడిపోతుంది లేకపోతే. కలుపు బాగా కలుపు. దానిలో ముఖ్యమైన పదార్థం కొద్దిగా ఉప్పు వేసుకొని ఆయన తింటావా? ఇది కూడా వేసే దాంట్లో. దీనిని కొత్తిమీర అంటారు తల్లి. ఇది అయిపోయింది. స్టవ్ అయిపోయింది ఆయన. ఏం చేయాలి ఇప్పుడు దీనికి? దాంట్లో కొబ్బరి పొడి వేసుకోవాలి. ఓకే అంతే. వేసే చల్లు దాని మీద చల్లు. అది బాబాయ్ అయిపోయింది. ఆ పొత్తం తీసుకుని మోదు. అంతే అంటా. అయ్యో కంగారు పడకు, నువ్వు ఏం చేయట్లేదు. జస్ట్ దీన్ని పచ్చడి చేస్తాను అంతే. పచ్చడి అనగా? పచ్చడి అనగా లేపనం. లేపనం లేపనం. దీనిని పూసుకోవాలా? ఒక లేహ్యం వలె తయారు. అది బహు రుచిగా ఉండదు. ఆ పచ్చడి మొత్తం దీనిలో వేసి కలిపేసి దీనిలోకి మార్చు. బాగా కలిపేసి దీంట్లో పోయి అద్ది గుమగుమలు ఆడుతుంది. వంకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలంటే, స్టవ్ మీద బాండి పెట్టి అందులో నూనె వేసి వేడెక్కాక ఆవాలు, పసుపు, శనగపప్పు, మినపప్పు, ధనియాలు, మెంతులు, ఎండుమిర్చి, ఇంగువ, చింతపండు, కరివేపాకు, వంకాయ ముక్కలు, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత అవన్నీ రోట్లో వేసుకుని దంచుకుంటే వంకాయ రోటి పచ్చడి రెడీ.